राधा वेलकम टू अवर चैनल राधास कुक एंड ब्लॉग्स इंटरेस्टिंग एंड इनफॉर्मेटिव ब्लॉग तो मे मुकान श्रावण मासम वे कदा अंदर की इपड़े इंका सिल्वर शॉपिंग सारी शॉपिंग अंदर इंकदे चेस्टुंटारु ఈ రోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ వ్లాగ్ అండి. నేను వచ్చేసి శ్రావణ మాసం కోసం కొన్ని సిల్వర్ ఐటమ్స్ పూజా ఐటమ్స్ కొన్నానండి. వాటిని ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను తీసుకున్న ఐటమ్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి లక్ష్మీదేవి రూపులండి, ఐ మీన్ కాసులు. అవి రెండు తీసుకున్నాను. అవి రెండు కూడా వచ్చేసి 1 గ్రామ్ అండి. ఫస్ట్ టైం తీసుకున్నాను నా మ్యారేజ్ అయిన తర్వాత శ్రావణ వరలక్ష్మీ వ్రతం రోజు పూజ చేసి వేసుకోవొచ్చని చెప్పేసి అవి రెండు తీసుకున్నానండి. అలాగే ఇంకా సిల్వర్ ఐటమ్స్ లో నేను తీసుకున్న ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కామాక్షి దీపం అండి. ఆల్రెడీ బ్రాస్ ఉంది నా దగ్గర, సిల్వర్ది లేదని చెప్పేసి సిల్వర్ది తీసుకున్నానండి. చాలా చాలా బాగుందండి. ఫినిషింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, చాలా బాగుంది. కామాక్షి దీపం తీసుకునేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి సైడ్ ఉండే లైన్స్ కౌంట్ చేసుకోవాలండి. లాభంతో స్టార్ట్ చేసి లాభంతో ఎండ్ అవ్వాలి. లాభం నష్టం అలా కౌంట్ చేసి తీసుకోవాలి. అది కామాక్షి దీపం తీసుకునేటప్పుడు మనము గమనించాల్సిన విషయము. ఇంకపోతే నా సెకండ్ ఐటమ్ వచ్చేసి రెండు దీపపు కుందులండి, ఐ మీన్ ప్రమిదలు. ఇవి వచ్చేసి మా అమ్మ తీసుకుంది ఇంట్లోకి అని చెప్పేసి మీడియం సైజులో సెలెక్ట్ చేసి ఈ కుందులు తీసుకున్నామండి. మరీ చిన్న సైజు కూడా ఏం కాదు, మీడియం సైజులో చూసి తీసుకున్నాము. నా థర్డ్ ఐటమ్ వచ్చేసి పసుపు కుంకుము. మనము ఏ పర్పస్గా యూజ్ చేస్తే అలాగండి, ప్రసాదం బౌల్స్ కానివ్వండి, పసుపు కుంకుము, అక్షితలు, గంధము, ఇలా ఏవైనా మనము వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మన అకేషన్ని బట్టి మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. అవి రెండు బౌల్స్ తీసుకున్నానండి. చాలా ట్రెడిషన్ లుక్గా చాలా బాగున్నాయండి. కుండ షేప్ లాగా చాలా బాగున్నాయి. నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అమ్మవారి ఫేస్ అండి. చాలా చాలా నచ్చిందండి. ఫస్ట్ టైం నేను సిల్వర్ అమ్మవారి ఫేస్ని చూడడము. ఎంత బాగుందంటే, ఎంత కలగా ఉందంటే, పూజలో మనం రేపది పెట్టి చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అంత బాగుంది అమ్మవారి ఫేస్, నాకు భలే నచ్చేసిందండి. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఫేస్ మొత్తం వచ్చేసండి సిల్వర్ మీద డల్ పాలిష్తో కోట్ చేశారు. ఇంకా జ్యువెలరీకి, బొట్టుకి, ఇయర్ రింగ్స్కి వచ్చేసి నార్మల్ పెయింట్ తోటే అక్కడ పెయింట్ చేసేసి డెకరేట్ చేసేసారనమాట. చాలా బాగుంది. నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 108 సిల్వర్ ఫ్లవర్స్ అండి. అష్టోత్తరం కోసం గాను మనం యూజ్ చేసుకుంటుంటాం కదా, అవి వచ్చేసి 108 తీసుకున్నాను. మీడియం సైజు, మరీ చాలా చిన్నవి కూడా ఉన్నాయి. మనం వాష్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉండాలి కాబట్టి కొంచెం మీడియం సైజ్ చూసి తీసుకుంటే బాగుంటుందండి. మీడియం సైజ్ తీసుకున్నాను. ఇంకా బిగ్ సైజులో కూడా ఉన్నవి, నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ ఐటమ్ తీసుకున్నానండి, వెరీ ప్రేషియస్ ఐటమ్ అండి. అదే వచ్చేసి రాఖీ అండి. రాఖీ పౌర్ణమి రాబోతుంది కదా, అందుకని చెప్పేసి సిల్వర్లో మా అన్న కోసం రాఖీ నేను సిల్వర్లో తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. బాయ్ అని చెప్పేసి ఉందన్నమాట దానికి, అది చూసి తీసుకున్నాను. చాలా నచ్చిందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట సిల్వర్లో రాఖీ చూసి నాకు, అందుకని చెప్పేసి నేను తీసేసుకున్నాను. చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు కూడా. రాఖీ పౌర్ణమి రోజు ఎవరు బ్రదర్స్ ఉండేవాళ్ళు ఇలా స్పెషల్గా ట్రై చేయండి, మనకి బడ్జెట్లోనే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది కూడా అండి, స్పెషల్గా కూడా ఉంటుంది. బ్రదర్స్ ఉండేవాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేయండి. నేను వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి ఈ సిల్వర్ ఐటమ్స్ పర్చేసానండి. ఇవన్నీ వచ్చేసి ప్యూర్ సిల్వర్ అండి, జర్మన్ సిల్వర్ కాదు, ప్యూర్ సిల్వర్ నేను పర్చేస్ చేశాను. శ్రావణ మాసం అంటేనే మన లేడీస్ అందరికీ కూడా ఇదే షాపింగ్ కదా అండి. ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది పట్టు శారీస్? స్పెషల్గా పట్టు శారీసే పర్చేస్ చేస్తుంటాము శ్రావణ మాసం కోసంగా. అలాగే వచ్చేసి ఇలా సిల్వర్ ఐటమ్స్ ఎవరి బడ్జెట్లో వాళ్ళు పర్చేస్ చేస్తుంటాము. ఇంకా వచ్చేసి నా సిల్వర్ ఐటమ్ కలెక్షన్ కూడా నేను చేస్తానండి ఈ శ్రావణ మాసంలోపు, ఎవరికన్నా యూజ్ అవుతుంది. వీటిలో మీకు ఏ ఐటెం నచ్చింది, ఏ ఐటెం కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది, అఫ్కోర్స్ అన్నీ కామన్ ఐటమ్సే అనుకోండి,
కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని మోడల్స్ దొరుకుతుంటాయి కదండి. అలాగే నేను తీసుకున్నవి ఎలాగనిపించాయి నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.